హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు ఎన్నికల్లో భారతీయ మజ్దూర్ సంఘ్ పోటీకి సిద్దమవుతోంది. జీహెచ్ఎంసీలో గుర్తింపు సంఘంగా ఉన్న బీఎంఎస్ తొలిసారిగా వాటర్ బోర్డు ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఇప్పటి బోర్డు కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యూనియన్లు కార్మికులకు న్యాయం చేయకపోవడంతోనే తాము పోటీకి దిగుతున్నామన్నారు. జీహెచ్ఎంసీ గుర్తింపు సంఘం అధ్యక్షుడు శంకర్ ఈ ఎన్నికల్లో రాజకీయాలకు అతీతంగా బీఎస్ఎం తరపున తానే ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నానని చెప్పారు. కార్మికుల ప్రయోజనాల కోసం ప్రభుత్వంతో పోరాటం చేస్తామని, ఇదే సమయంలో మిగిలిన కార్మిక సంఘాలను కూడా కలుపుకొని గవర్నమెంట్ ఎవరున్నా కూడా మా హక్కుల గురించి వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడి మేము సాల్వ్ చేసుకునే వాళ్ళం. మేము రాజకీయంతో మాకు ఏ రకమైన సంబంధం లేదు. వాళ్ళు రాజకీయం అనుకొని వేరే తీరు మాట్లాడుతున్నారు. అట్లా కాకుండా ఎంప్లాయీ ఎంప్లాయే ఉంటాడు, పబ్లిక్ పబ్లికే ఉంటాడు. ఈరోజు మా మున్సిపాల్ నుంచి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అట్లాంటివి తీర్చనీకి కూడా రాజకీయం అడ్డొస్తుందని ఒక్కొక్క ఆఫీసర్ నోరుతో కూడా చెప్పేస్తున్నాడు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. మా పనికి రాజకీయం అడ్డం రావద్దు సార్. అక్కడనేమో చేస్తాము చేస్తాము అది చేస్తామని చెప్తారు. మేము ఇక్కడికి వచ్చి అడిగే వరకు వాళ్ళకు బాధ అవటము కరెక్ట్ కాదు. అట్లా సుంటివి చేయకూడదు సార్ అని నేను మీ ఈరోజు మీ మీడియా ముఖంగా మీ పేపర్ ముఖంగా నేను వాళ్ళు ఎవరైతే ఆపుతున్నారో వాళ్ళకి చెప్పదలుచుకున్నా. మీతో కాని పని అయ్యి ఇస్తలేరా? మీరు అందరు ఆఫీసర్లు తీసుకుంటలేరా? ఏదైనా మీ ఇష్టము మా ఇష్టము మేము ఇచ్చుకుంటాము అని వాళ్ళు అనుకుంటున్నారు. ఈరోజు మాకు అది అవసరం ఉన్నది కాబట్టి మేము కూడా గమ్మునున్నాము. కానీ పద్ధతి మాత్రం కరెక్ట్ కాదని మేము చెప్పదలుచుకున్నాం.